भोगापुर इंटरनेशनल एयरपोर्ट की गतम शंकुस्थापन चुनाव मल्ली दाखी शंकुस्थापन चयन दू अदा डेटा सेंटर अभी गत शंकुस्थापन चार्यक्रम दाख शंकुस्थापन चयन नाग संवस प्रभुत् अच्छी तरह अभिवृद्धि अनेट मर्चिपोटे डेवलपमेंट ऐक् एन कवस हड़ावड़ रू कार्यक्रम निंकस्थापन जी सदर्भंग गत मुख्यमंत्री गार प्रतिपक्ष नायक विशाखपन वो आये कोई माटल जी भोगापुर एयरपोर्ट संबंधी अलागे अदानी डेटा सेंटर ये रू चा प्रतिष्ठाक आंध्र प्रदेश गोल्डन कार्यक्रम भोगापुर एयरपोर्ट मुझे केस आता नागने भोगापुर पुवल तिरी इच्छे भोगापुर एयरपोर्ट आपे విశాఖ ఎయిర్‌పోర్ట్ బాగా అప్రూవ్ చేస్తాం. ఇది స్వయంగా రోజు ముఖ్యమంత్రి గారు అన్న మాట. ఒక నిమిషం మనము ఆ మాటలు కూడా వినాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కోసం కనీసం ఉండాలి అందులో ఏరో సిటీ కూడా ఉండాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మొత్తం భూసేకరణ చేస్తే ఆ రోజు ఇక్కడ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉంది ఈ ఎయిర్‌పోర్ట్ లో ఇప్పటికే ఇక్కడ సరైన ప్రయాణికులు లేక ఏగల సమం జరుగుతూ ఉన్నారు అటువంటి ఎయిర్‌పోర్ట్ ని డెవలప్ చేసుకోకుండా మళ్ళీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కి వేరే స్థలం సేకరిస్తామని చెప్పడం ఏ విధంగా సాధ్యం కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కనీస అవగాహన కనీసం మినిమం పరిజ్ఞానం కూడా కాకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ ఆవాలు వేసిన ఏదైతే ఫౌండేషన్ ఉందో అది రాజకీయం కోసం వేసింది తప్ప ఆ పలక ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రం కాదు ఇవాల చేసిన నిన్న చేసిన శంకుస్థాపన ఏదైతే చేశారో అది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ ప్రాంత ప్రయోజనాల కోసం ఆ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక తలమానికగా ఉన్న భోగాపురం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక తలమానిక అది చేసింది చంద్రబాబు నాయుడు అడగండి ఆ ఎయిర్‌పోర్ట్కి ఎన్ని ఎకరాలు మీరు భూసేకరణ కోసం పెట్టారు 12,000 ఎకరాలని భూసేకరణ కావాలి అని చెప్పి మీరు అడగలేదా 12,000 ఎకరాలకు వచ్చి మీరు ఆ ప్రాంతాలన్నీ సర్వే జరపలేదా 12,000 ఎకరాలకు వచ్చి మీరు వచ్చి మీ అధికారులు మీ స్నేహితులైన చంద్రబాబు నాయుడు అతని తాలూకా అధికారులు అందరూ ఆ రోజున్న వారు వెళ్ళి సర్వే చేయలేదా ఆ రోజు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని కోరిన మీద ఎస్ అవును అది కాదు 12,000 ఎకరాలు అవసరం లేదు చెన్నై ఎయిర్‌పోర్ట్ చూస్తే ఎంత ఉంది అలాగే ఇంకో ఎయిర్‌పోర్ట్ చూస్తే ఎంత ఉంది ఈ ఎయిర్‌పోర్ట్ల వరకు ఎంత ఇన్ని ఎకరాలు అక్కర్లేదు అవసరమైన రెండు మూడు ఒక 1,000-2,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది అని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం చేశాడు అది వాస్తవం ఒకవేళ కాదు దౌర్జన్యంగా చేస్తే నేను వచ్చిన తర్వాత మీకు అది ఆ భూమిని తిరిగిస్తానని చెప్పిన మాట వాస్తవం మా ఆ రోజు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే ఆ రోజు మీ అందరం చేసిన ఆ పోరాటమే 2,300 ఎకరాలకి దాన్ని కుదించడం అనేది వాస్తవం అది ఇది కాదా ఇది మీకు తెలియదా ఇది వాస్తవం కాదా ఏంటి మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు ఈరోజు వచ్చి రైతులు వచ్చి అక్కడ రైతులు వచ్చి లేదు మాది బలవంతంగా మా భూములు లాక్కున్నారు
లేదు మమ్మల్ని మాకు అన్యాయం చేశారని ఏ ఒక్కరైతే నాకు చెప్పాడా మీకు? ఏ ఒక్కరైతే అడుగుతున్నారా? రైతులందరితో సంప్రదింపులు చేసి రైతులందరితో మాట్లాడి ఏదైతే కోర్టు లిటిగేషన్ ఉన్నాయో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటిని కూడా అధిగమించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత వేడుకగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. అవసరం ఏంటి నీకు మీ కడుపు మంట దేనికోసం? విమానాశ్రయం వస్తే అడిగి అక్కరద్దా? విభజన చట్టంలో ఉన్న విమానాశ్రయం కాదా అది? ఓ ఆదరాబాద్ రకంగా వచ్చి శంకుస్థాపన చేస్తాను అని అని డప్పికాయలు చెప్పుకుంటున్నావు రెండు నెలల ముందు చేసి. మరి ఆ విమానాశ్రయం చేస్తే ఆ రోజు విమాన పౌర విమాన మంత్రిగా ఉన్న ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రి ఎందుకు అటెండ్ అవ్వలేదు? దేనికోసం? కారణం ఏంటి? నీ పార్టీయే కదా, నీ పార్టీ నాయకుడు, నీ పార్టీ నీ నీ పా నీ నీ మంత్రి, నీ మంత్రి ఎందుకు దేనికోసం రాలేదు? నీ పార్టీ కార్యకర్త ఎందుకు రాలేదు? ప్రజల చేత వచ్చి చిత్రించబడతారని తిరుగుబాటు వస్తుందని ఎక్కడో కూర్చొని ఇవి చేసింది కాదా మీరు? ఇది వాస్తవం కాదా? ఒక్క మార్గదర్శి అలాగే ఏదైతే రాజమండ్రి భవాని గారి వాళ్ళిద్దరే చిట్ ఫండ్ వ్యాపారం చేస్తా ఉన్నారా? ఎంతమంది చిట్ ఫండ్ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నాయి? మరి ఎక్కడ కూడా ఎటువంటి కేసులు కానీ లేకపోతే దాడులు కానీ లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న భవాని గారి వాళ్ళ చిట్ ఫండ్ కంపెనీ గారి లేకపోతే ఈ రోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక రిపీటెడ్ ఆర్గనైజేషన్ లో ఉన్న మార్గదర్శకాలే కానీ ఈ దాడులు చేయడానికి మీరు ఏంటి ఎనకాల ఉద్దేశం అందరూ కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అంతేకాదు మీరు నిన్నేదో కోర్టులో సిట్ గురించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే మీరు దాని మీద ఏదో సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఇంకా నిన్న సజ్జల రామకృష్ణ గారు అయితే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. భూసేకరణలో కానీ లేదు ఆ ఇచ్చిన కాంపెన్సేషన్ లో ఆ ఇచ్చిన టెండర్ పిలిచిన విధానంలో కానీ లేదు ఆర్కిటెక్ట్కి ఇచ్చిన అడ్వాన్సుల్లో కానీ అన్నింటిలో కూడా జరిగింది. దీని చాలా తప్పు ఇది. ఇది ఇది రాష్ట్ర సంపదని దోచిపెట్టడం అనేది దోచిపెడుతున్నారని చెప్పాం ఆ రోజు చెప్పాం. దానికి కట్టుబెట్టుకుందాం, అవన్నీ ప్రూఫ్ చేస్తాం. చేయకపోతే అరగొద్ది. మరి వేసిన తర్వాత సిట్ వేసిన తర్వాత నిజంగా చెప్తారు. తప్పు జరిగితే తప్పు చెప్ మంచిదే కదా. ఒక లేకపోతే అనుకో ఓ మీ నిజాయితీపరం చెప్పుకోవచ్చు కదా. రేపు దానికి స్టేక్ ఎందుకు వెళ్ళాలి చెప్పండి. ఎందుకు స్టేక్ వెళ్ళాలి? అవసరమే ఉంది స్టేక్ వెళ్ళే అవసరం? నిజాయితీని నిర్పించుకుంటున్నప్పుడు